మంచి సంస్కృతిని తెస్తే మీ అందరికి పాదాభివందనం చేస్తాం. పార్టీతో సంబంధం లేకుండా మీ అందరూ మంచి సంస్కృతిని తెస్తారనే ఉద్దేశంతో ఈ రోజు మాలో ఉండే ఆవేదన. ఒక ఓటర్ అనే వ్యక్తి చాలా గొప్పవాడు, అన్ని గమనిస్తానే ఉంటాడు. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఓటర్ అనేవాడు ఓటు వేస్తేనే ముఖ్యమంత్రులు కూడా మారుతున్నారని నేను చెబుతున్నాను. గమనించండి, ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు మారుతున్నారంటే పబ్లిక్ ఓటరు, ఎంతో ఇలువగల ఓటరు అనేది మీరు ఓటర్ను లెక్క చేసుకుంటే ఈ రోజు మీరు ఓటర్ అనే వ్యక్తిని కనుక గమనిస్తే ఒక ఓటర్ చేతిలో ఓటు వల్ల మనకి రాజధాని కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రి పాదం కానీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు వస్తున్నారు, కానీ ఓటర్ అనే చిన్నగా మీరు పార్టీల్లో ఓటర్ను చిన్న చూపు చూడటం వల్లే మీరు ఈ రోజు ఈ రకంగా జరుగుతుంది. మీ అందరూ కూడా ఏ నాయకుడైనా సరే మంచికి మంచి సపోర్ట్, ఏ రోజునైనా సరే ఓటర్ తరపు నుండి మంచి చేసే వ్యక్తికి పార్టీతో సంబంధం లేకుండా పబ్లిక్ ఓటేస్తారని నా అనుభవ జీవితంలో నా అనుభవం మీద నేను చెబుతున్నా. పార్టీ సంబంధం లేకుండా అంతా కులానికి సంబంధించిన పాదయాత్ర ఉన్నారని చెప్పి ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. సార్, రాజ్యాంగంలో కమ్మకుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? కమ్మకులమైనా ఏ కులమైనా కూడా తినేది కానీ మన జీవన శైలి కానీ మార్చే ఉంటది కదా సార్. ఎప్పుడు చేసినా అదే పని చేస్తాం సార్. మా అందరు ఆయుష్ కూడా పోసుకుని రాజధాని రైతులు మరింత సంతోషంగా మరింత ఇదిగా దీన్ని నడపాలని ఉత్సాహంగా ఖచ్చితంగా రాజధాని మనం ఒకే ఒక రాజధాని అమరావతిగా చేసుకోవాలని మేము మనస వాచ కర్మ కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషంగా ఉంది జనస్పందన చూసి. ఇది కేవలం కులాన్ని బట్టి పార్టీని బట్టి వచ్చింది కాదు సార్, ప్రతి ఒక్క మనిషిలోనూ ఉన్న స్పందన కనిపిస్తుంది సార్. అది తెలియకో లేకపోతే వాళ్ళ మనోభావం బయటికి చెప్పడానికి ఇష్టం లేక వేరే మాట్లాడుతున్నారు కానీ, కానీ ఇది అట్లా కాదు సార్. అసలు ఒక కులానికి సంబంధించిందే కాదు, ఒక మతానికి పార్టీకి సంబంధించింది కూడా కాదు. ప్రతి మహిళ వంటింట్లో నుంచి బయటికి రాని మహిళ కూడా ఇవాళ పాదయాత్రకి సంఘీభావం తెలపడం కోసం ఇంతమంది ఇన్ని వేల మంది వచ్చారంటే మీరు ఒక్కసారి మీరు దాన్ని బట్టి అవగాహన చేసుకోండి సార్. ఇప్పుడు మాట్లాడేవాడు చాలా రకాలుగా మాట్లాడతారు, కానీ మనకు అవసరమైందే తీసుకుంటాం కదా దాంట్లో నుండి. మా అందరూ ఐష్ కూడా పోసుకుని రాజధాని రైతులు ఈ దీన్ని మరింత ఉత్సాహంగా నడపాలని, వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. జై అమరావతి, జై జై అమరావతి. ఈ మహాపాదయాత్ర చేయాల్సినటువంటి అగత్యాన్ని ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ఆయన ఓటు హక్కు ద్వారా నాకు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు నాకు ఇచ్చారు అని రాజ్యాంగం ద్వారా ఏ హక్కు అయితే సాధించాడో ఆ హక్కుని ప్రజలందరికీ అదే హక్కు ఉంది. ప్రజలందరూ ఆయన్ని ఏ విధంగా మరి యోగం బాగా చేస్తాడు, ఒక్కసారి అంటే కడివడి పాలలో ఒక్క విషపొట్టు చాలు పాడైపోవడానికి. ఇప్పుడు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయకుండా ఆ కడివడి పాలలో ఒక్క విషపొట్టు వేసినట్టుగా ఒక్కసారి గెలిచి సర్వనాశనం చేసేందుకు ఆయన పూనుకున్నాడు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడుతూ అనాయాసంలు పడుతూ అభివృద్ధి చెందక పనులు లేక దేవుని విధానం సాగించలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. నేను ఇస్తున్న సంక్షేమ ఫలాలు నేను ఇస్తున్నా అంటున్నాడు. ఆయన ఇచ్చేదేంటి, సంవత్సరానికి 10,000 ఇస్తే జరిగిపోతున్నా, నెలకు 10,000 20,000 5,000 సంపాదించుకుని తలెత్తుకుని ఉప్పు పప్పు మా అక్కర్లేదు, మాకు ఉద్యోగాలు ఇప్పించి మా రాజ్యాన్ని అభివృద్ధి చేసి మాకు ఉద్యోగాలు ఇస్తే మా పిల్లల సగౌరవంగా తలెత్తుకుని అన్ని ఏది కావాలో అది కొనుక్కోగలిగినటువంటి స్థాయికి చేరుకునేటట్టుగా రాజధాని అభివృద్ధి చేయాలని మరి ఒకసారి పాదయాత్ర ద్వారా తెలియజేసుకున్నాం. మళ్ళీ అదే పరిస్థితిలో ఇప్పుడు రెండోసారి పాదయాత్ర చేస్తూ ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మనం అరస వెళ్ళి చేరేలోపుగా మోడీ గారు మహాశివుడు ఏ విధంగా అయితే మూడవ నేత్రం తెరిచి ప్రజల్ని భక్తుల్ని ఆయన కాపాడారు, అదే విధంగా జగన్ గారికి సహకరించుకున్న ముఖ్యమంత్రి గారికి ఆయన ప్రజల మనోభావాలు తెలుసుకుని మోడీ గారు మన రాష్ట్రాభివృద్ధికి ఇవ్వవలసినటువంటి నిధులు ఇచ్చి ఈ ఒక్కటే రాజధాని అమరావతి ఒక్కటే రాజధాని అని ఆయన ప్రకటించి అరసవల్లి చేరేలోపుగా మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందరి ఆశీస్సులు, అందరి దేవుళ్ళ ఆశీస్సులు ఈ అమరావతి రైతుల మీద
వర్షంగా కురిపించాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ సెలవు తీసుకున్నా. అందరూ కూడా పాదయాత్రకి ప్రతిభావం చేస్తున్నారు, అలాగే పార్టీలకు కులాలు సత్యంగానే పాదయాత్ర చేస్తామని చెప్పి కూడా చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఇటు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈ పాదయాత్రలో భాగస్థులు అవుతున్నారు, పాదయాత్రకి సంఘీభావం చేస్తున్నారు. మనం చూస్తుంటే ఇక్కడ ఈ నందివెనుగు గ్రామం వద్ద పూర్తి స్థాయిలో స్థానికులందరూ కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావం చెప్పిన పరిస్థితి మనం చూసాము. రైట్, థ్యాంక్ యూ గాంధీ.